లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం తెలంగాణ ఎక్స్ప్రెస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి, మీ ప్రాణం కూడా మీ చేసుకున్నా ఉంటుంది, మీ కుటుంబం అంతా మీ మీదనే ఆధారపడి ఉంటారు. రాత్రి నేను 9:30 మధ్యలో రేడియో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మన మీడియా మీ అందరికీ తెలుసుకుంటారు. దాంట్లో ఒక ఇంజనీర్ నవయుగానే ఇంజనీర్ అని సాగులో కుటుంబ హాస్పిటల్, ఇంకోటి గుండెకాలకు చెందిన ఒక పెద్ద మనిషి కూడా పాపం సాగుబాతులో ఉన్నారు. ఒక పాపం పెద్ద మనిషి బిడ్డకి ఏమో అయిందంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కంపాలపల్లి వస్తుంటే పాపం ఆమె చనిపోయింది అర్థం. కాబట్టి దయచేసి నేనేమనుకున్నా, చాలా నిబంధనలు ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఆటో డ్రైవర్లు నడపాలని చెప్పి నేను మంచి చాలా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ప్రాణం పోతే ప్రాణం కాదని నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు సరిపోకుండా 1 రూపాయి పెంచండి, 2 రూపాయలు పెంచండి, కానీ కెపాసిటీ కంటే నేను ఒక్కోసారి చూస్తా 20 ఉంటారు అక్కడ. అసలు ఎక్కడ పోతున్నారో నేను అసలు ఇక్కడ మాట్లాడాలో ఒక్కొక్కరు నాకు అర్థం కావట్లేదు. బట్ కొంతమంది డ్రైవర్ కొంత అసలు డ్రైవర్ దగ్గర ఉన్నారో నాకు కనపడదు. ఆ లేడీస్ కూడా ముందు వచ్చి కూర్చున్నారని మీ అందరికీ దయచేసి, మీకు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. 1990 నుంచి నేను ఒక చాలామంది బట్టలు వినిపించాను, ఆటో డ్రైవర్ల పక్కన ఎవరో బాగుపడి డిజిల్ కట్టిన దాఖలా లేవు. కానీ మీ పరిస్థితి అలా ఉంది, మీరేదో బాగా డబ్బులు వస్తున్నాయి సంపాదించుకున్నారని కాదు, కానీ జాగ్రత్త వహించవలసిన బాధ్యత అయితే మన పైన ఉంది అని చెప్తాను. ఇంకోటి ఏ ఆఫీసర్ అయినా ఈ వేదిక పైన కుదిరిన వాళ్ళు ఎవరైనా మీ బాబు కోరేవాళ్ళే కానీ మీ జడు కోరేవాళ్ళు కాదు. బండికి కావాల్సింది 9 ఎకరాలు ఉంటాయండి, మీకు రాసుకోండి దయచేసి మా మీడియా కూడా రాసుకోవాలి. 9 అవి అంటే ఫస్ట్ డ్రైవర్ లైసెన్స్ ఉందా లేదా, డ్రైవర్ లైసెన్స్ కావాలి, బండికి ఆస్తి కావాలా, మూడోది ఇన్సూరెన్స్ కావాలా, నాలుగోది ఫిట్నెస్ కావాలా, ఐదోది ఏంటి పర్మిట్ కావాలా, ఇట్లా ఆరోది ఏమి అంటే ఇన్సూరెన్స్ చెప్పాను కదా, పుల్లీగా కావాలా, ప్లస్ 9 ఐటమ్ లాస్ట్ ఐటమ్ మనకు డ్రెస్ కూడా కావాలి. డ్రెస్ కోడ్ ఎంత బ్యూటిగా ఉంటుంది ఆ డ్రెస్ కోడ్, మీరు అదే డ్రెస్లో ఉంటారు, పెద్దలు పోలీసులు అదే డ్రెస్లో ఉంటారు, ఆర్టీఓలు అదే డ్రెస్లో ఉంటారు, ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడే వాళ్ళు అదే డ్రెస్లో ఉంటారని చెప్పేసి నేను కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంటే ఏదో వీలు కొంతమంది పీగలుగుతారు, వీలు కానక్కుండా. కాబట్టి దయచేసి ఈ 9 ఐటమ్ మీరు పాటిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇటీవల మా పనితీరులో అన్ని ఫేక్ ఇన్సూరెన్స్ అనేది వేరే, సో మీ దగ్గర ఇన్సూరెన్స్ ఏజెంట్తో ఫేక్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మమ్మల్ని అందరినీ తప్పుగా పట్టిస్తున్నారు, యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కోల్పోయేదానికి అది ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో ఉందా లేదా అనేది తీసుకున్న వెంటనే ఆన్లైన్ చెక్ చేసుకోవాల్సిందిగా అందరి ద్వారా నేను వినియోగించుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్రశ్న ద్వారా సీనియర్ అండ్ సలహాదారులు ప్రశ్న ఇంటికి జిల్లా పరమైన సలహాదారులైన మన యంగ్ అండ్ డైనమిక్ స్మార్ట్ పర్సన్ మాట్లాడుతున్నారు.
వచ్చి వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు, వారు చావడం కాదు ముందోళ్ళు కూడా చంపుతున్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఎటువంటి ప్రయత్నం చేయకూడదు అనేది మా రవాణా శాఖ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, అధిక ప్యాసింజర్లు ఎక్కించుకుంటే మీరు చాలా ఫ్యామిలీస్ని మీరు పెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి డ్రైవర్ సోదరులకు, బస్ డ్రైవర్లకు, బస్ పిల్లల్ని నడిపే ప్రతి డ్రైవరు ఎంతమంది కుటుంబాలు ఆయన చేతిలో ఉంటాయనేది అందరికీ తెలుసు. కనుక మా బస్ డ్రైవర్లు మాత్రం సాధ్యమైనంత వరకు సకాలంలో బడి 5 గంటలకల్లా అయిపోతుంది, 5:30కల్లా ఇంట్లో తీరేటట్టుగా మీరు చేసినట్టయితే పిల్లలు టైంకు వాళ్ళు తినేసి వాళ్ళ యొక్క టైంలో వాళ్ళు హోంవర్క్ అయ్యి చేసుకుంటారు. కానీ కొన్ని బస్సులు మాత్రం రాత్రిలాగా వాళ్ళని తీసుకెళ్లకుండా ఆపడం, లేకుంటే ఇంకా ప్రైవేట్ క్లాస్ అని ఏదో చేస్తున్నారు. కాబట్టి కొంచెం దయచేసి మన మీడియా మిత్రులు గారు అందరూ తెలియజేసి పిల్లల్ని సకాలంలో ఇంటికి చేర్చుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం. కాబట్టి వాళ్ళు తమ తమ స్కూల్ డ్రైవర్ని రూట్ మ్యాప్ ప్రకారంగా టైం షెడ్యూల్ ఫిక్స్ చేసినట్టుగా డెఫినెట్గా వాళ్ళ యొక్క ఇంటికి చేరుకుంటారు. కనుక ఇది ఒక నాకు నా ప్రత్యేక విన్నపం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా రోడ్డు మీద కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్ పాయింట్స్ అన్నిటి మేము చూసాము ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి కదా అనేది అన్నీ మేము ఐడెంటిఫై చేసి ఆ రోడ్స్ స్పాట్స్ ప్లస్ రోడ్ పక్కన కొన్ని బావులు గుంటలు ఉన్నాయి వాటి మీద గార్డ్స్ వేయించడానికి హైవే వాళ్ళు ప్లస్ ఆర్ఎండి పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు వచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, దీని మీద ఒక కమిటీ ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీ కమిటీ మీద కొంతమంది మెంబర్లు అందరినీ తీసుకొని ఈ గార్డ్స్ కానీ రోడ్ల మీద జరుగుతున్న కొన్ని కొన్ని రేడియం కానీ కొన్ని బోర్డ్స్ కానీ ఎండింగ్లో ఉన్న ఈ రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి కదా వాటిని చూసి ఈజీగా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక నెమ్మదికి పోవాలని చెప్పేసి ఒక సూచన ఇచ్చుకుంటూ ఈ రోడ్లని కొంచెం పొలకటం చేయాలనే ఒక ఆశయంతో ఉన్నాం. కాబట్టి ప్రతి వారు కొన్ని రోడ్ల మీద టర్నింగ్లో స్లోగా పండి, ఈ మిషన్ భగీరథ వల్ల నడుస్తున్నాయి కాబట్టి మట్టి రోడ్ల మీద ఉంటుంది, స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం నెమ్మదికి పోవచ్చుగా పట్టణ పబ్లిక్కు ప్లస్ వాహన యజమానులకు డ్రైవర్లకు నేను వేడుకుంటాను. సో ఇంకా ఇక ముందు ఈ జిల్లాలో ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా గతంలో పోలిస్తే ఇప్పుడు యాక్సిడెంట్ అనేది చాలా తక్కువైనాయి, సో ఇదే విధంగా మీరు కూడా మాకు సహకరించినట్టయితే రాబోయే రోజుల్లో మన మహబూబాబాద్ జిల్లాని 0 యాక్సిడెంట్ జిల్లాగా మనం ముందుకు తీసుకొస్తామనే ఆశయంతో ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాము. దీనికి అందరూ సహకరించారు. సో ఈరోజు మీడియా ద్వారా ఎవరైతే వింటున్నారో వారు కూడా సహకరించి ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా మీరందరూ మమ్మల్ని సహకరించి మీ ప్రాణాలు మీరు రక్షించుకుంటూ మీ సంసారాన్ని చల్లగా చేసుకోవాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ.